హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ లైఫ్ ఛానల్. ఈరోజు నేను మీకు మూడు చారు వెరైటీస్ చూపిస్తానండి. అందులో ముందుగా కందిచారు చేసి చూపిస్తాను. దీన్ని కందికట్టు కూడా అంటారు. ఇది చేసుకోవడం చాలా తేలిక, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది దీంట్లో మనం ఏ విధమైన చింతపండు కానీ ఏమీ వేయము, తక్కువ పప్పుతోటి చేసుకున్న ఐటమ్ ఇది. మీరు నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం కందిచారు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా ఒక అరకప్పు కందిపప్పు 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ లో ఫ్లేమ్ మీద రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి. మూత తీసిన తర్వాత పప్పుని బాగా మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వారు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. పోపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు వేయకూడదు, అలానే ఏ కారం పొడి కూడా వేసుకోకూడదు. ఓన్లీ పచ్చిమిరపకాయలు కారమేనండి, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేయాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి మ్యాష్ చేసుకున్న కందిపప్పును వేసుకోవాలి. దీనికి సరిపడినంతగా నీళ్లు వేసుకోవాలి. ఈ కందిచారు అనేది పప్పు తక్కువగా ఉండి నీళ్ళగానే ఉంటుందండి, కొద్దిగా వాటర్ ఎక్కువనే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద 8-10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసుకొని నేతితో గార్నిష్ చేసుకొని అన్నంలో కలుపుకొని తినేదానికి కందిచారు లేదా కందికట్టు రెడీ అయిందండి. మీరు తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మజ్జిగ చారు చేసి చూపిస్తానండి. మనం నార్మల్గా పార్టీస్లో అయితే లేదన్నా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ పప్పుచారు, సాంబారు, రసము అలా చేసుకుంటాం కదా, ఇది కూడా ఒక డిష్ చేసుకోవచ్చు అండి. చేసుకోవడం చాలా తేలిక, 3-4 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. మీరు ఒక డిష్ ఎక్స్ట్రా చేసినట్టుగా కూడా ఉంటుంది. తప్పనిసరిగా దీన్ని ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 కప్పులు పెరుగు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది పెరుగులానే కాకుండా మజ్జిగలానే కాకుండా కూడా ఉండాలి. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇందులో 10-15 వరకు మెంతి గింజలు వేయండి, ఎక్కువగా వేయొద్దు. మెంతులు కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా వాము వేసుకోవాలి. వాము వల్ల మజ్జిగచారు టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా 2 ఎండుమిరపకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసానండి. పోపు వేగిన తర్వాత
ఇప్పుడు ఈ పోపుని మనం ఒకసారి బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకోవాలి. చూసారుగా మజ్జిగ చారు రెడీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు రైస్తో కలుపుకొని తినొచ్చు, సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండే మజ్జిగ చారు రెడీ. ఇప్పుడు నిమ్మకాయ చారు చేసి చూపిస్తానండి. నార్మల్గా మనం చారు సాంబార్ అంటే ఎక్కువగా చింతపండుతో చేసుకుంటాం కదా, అలా కాకుండా చాలా డిఫరెంట్గా తక్కువ టైంలో తేలిగ్గా చేసుకునే నిమ్మకాయ చారు చేపిస్తాను. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా తేలిక. మీరు నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికోసం ముందుగా ఒక స్పూను మిరియాలు, ఒక స్పూను జీలకర్ర తీసుకున్నాను. ఈ రెండు కూడా నేను వేయించలేదు, పచ్చిగానే తీసుకొని బ్లెండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా రెండు పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర కాడలు, రెండు మీడియం సైజు టమాటోలు కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేయాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. టమాటోలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, చారుపొడి అంతా బాగా కలిసే విధంగా చేతితో కలుపుకోవాలి. తగినంతగా నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించి మెత్తగా చేసి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా బెల్లం తురుము వేసుకోవాలి. నేను ఒక స్పూను బెల్లం తురుము వేశానండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, కాకపోతే కొద్దిగా బెల్లం వేసుకోవడం వల్ల చారు టేస్ట్ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి కొద్దిగా నూనె వేడి చేసుకున్న తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అలానే కొద్ది కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేయాలి. ఇష్టం లేని వారు ఇంగువను స్కిప్ చేసుకోవచ్చు. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం రెడీ చేసి పెట్టుకున్న రసంలో వేసుకోవాలి. ఇందులో 1.5 నిమ్మకాయ అండి రసం తీసి వేసుకోవాలి. ఈ నిమ్మరసాన్ని ఎప్పుడూ కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే నిమ్మకాయ చారు రెడీ అయిందండి. మీరు కూడా తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేయండి. నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.